ఒంగోలు బంగారు ప్రియులకు గాంధీ రోడ్ ఎన్వీఆర్ వారి శ్రావణం సేల్. ఈ శ్రావణ మాసంలో అష్టైశ్వర్యాలు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రియమైన కస్టమర్లకు ప్రతి తులం బంగారంపై మార్కెట్ ధరలతో పోలిస్తే 5000 రూపాయల వరకు గొప్ప ఆదా. అధిక తరుగులకు రాళ్ల ధరలకు స్వస్తి పలకండి. 916 హాల్ మార్క్ స్వచ్ఛత 100 సంవత్సరాల నమ్మకం. నల్లమల్లి ఎన్వీఆర్ ఎక్స్క్లూజివ్ గాంధీ రోడ్ ఒంగోలు. ప్రొప్రైటర్ ఎన్ బాలు బిటెక్. సంబంధించినటువంటి రద్దు చేయాలనేటువంటి వాదన అనేది గత 8 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి ఉద్యమం జరుగుతున్నమాట వాస్తవం. అదేవిధంగా గత 7 సంవత్సరాల నుంచి కూడా సెప్టెంబర్ 1వ తారీఖు అంటే సిపిఎస్ ఏదైతే ఆ విధానాన్ని అమలుపరిచిన తేదీ కాబట్టి ఆ తేదీన ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 1వ తారీఖున నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా రేపు 1వ తారీఖు కూడా సిపిఎస్ ఉద్యోగ సంఘాలు ఆ యొక్క నిరసన కార్యక్రమాలని పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా వాళ్ళ నిరసనని ఆందోళన కార్యక్రమాలను చేయాలనుకున్నారే తప్ప దానికి ఏదో ప్రత్యేకంగా కావాలని 1వ తారీఖు పెట్టిన కార్యక్రమం అయితే కాదు. మరి అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని వాళ్ళ ఆవేదనని కూడా బాధని కూడా అర్థం చేసుకొని వాళ్ళు కేవలం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అనవసరంగా ఈ పోలీసు నిర్బంధాలను ఇవన్నీ కూడా ఎక్కువగా పెట్టేసి దాన్ని ఎక్కువగా హైక్ చేయొద్దని కోరుతా ఉన్నాం. ఎందుకంటే దానివల్ల ఇంకా తీవ్రమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఎందుకంటే వాళ్ళు ఆవేదనతో ఇప్పుడు మేము జేఏసీలు ఉన్నాము. మేము ఎక్కడా కూడా ప్రత్యేకంగా మేము ఎక్కడా కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం లేదు. వాళ్ళకి బాధ ఆవేదన ఉంది కాబట్టి వాళ్ళందరూ భవిష్యత్తు మా భవిష్యత్తు అంతా వాళ్ళే కాబట్టి మరి వాళ్ళకు కూడా మేము మొదటి నుంచి ఆ ఉద్యమాలకి మేము వాళ్ళకి ఎప్పుడు కూడా సహకరిస్తున్నాం, మద్దతు ఇస్తూనే ఉన్నాం. అయితే వాళ్ళ కార్యక్రమాలు ఉంటే మేము వాళ్ళు పిలిచిన వాళ్ళకి వెళ్ళేవాళ్ళం. గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు సొంతంగానే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు కాబట్టి ఎక్కువ నిర్బంధాలు ఇవన్నీ గందరగోళాలు చేయటం వల్ల ఇంకా దాని ఇంటెన్సిటీ పెరుగుతుందనేది మా యొక్క భావన. దయచేసి వాళ్ళ నిరసనని శాంతియుతంగా చేసుకునే వాళ్ళని మాత్రం శాంతియుతం కార్యక్రమాలను నెరవేర్చుకునేటట్టు చేయటం అనేది మంచి పద్ధతి అని నేను భావిస్తా ఉన్నాను.